తేజస్సు ఎట్లా వస్తుంది, బుద్ధికి సూక్ష్మత్వం ఎట్లా వస్తుంది, కత్తికి పొదురు ఎట్లా వస్తుంది, ఒక గరుకు రాతి మీద బాగా రుద్దితే కత్తికి కొడవలికి చాకుకి బాపుకి అన్నిటికి కూడా బాగా పొదురు వస్తుంది. మనం అప్పుడప్పుడు పొదురు పెట్టిస్తూ ఉంటాం. వాడు ఏం చేస్తుంటే ఒక చక్రం ఉంటుంది పైన, ఆ చక్రాన్ని తిప్పుతాడు కింద కాలుతో తొక్కి. తిప్పుతుంటే ఏమవుతుంది, గరుకు రాయి అనమాట, దాని మీద పడగానే ఏమవుతుందంటే బర్ర పొదురు వచ్చేస్తూ ఉంటుంది, ఎప్పుడవాళ్ళు కూడా పైకి లేస్తూ ఉంటుంది. అలా గరుకు రాతి మీద పెట్టి రుద్దితే ఏ చాకైనా కత్తైనా ఏదైనా బాగా పొదురు వస్తుంది. అదే ప్రకారంగా మన బుద్ధికి పొదురు కావాలంటే ఎలా అండి, జ్ఞానంతో రాపాడించాలి బాగా. అంటే ఈ శాస్త్రాన్ని గురించి తెలుసుకునేటువంటి గ్రంథాలను గురించి తెలుసుకునేటువంటి విషయాలను గురించి ఇతరులతో చర్చిస్తూ ఉండాలి. అలాగే చెప్పినటువంటి విషయాలు మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉండాలి. మననం చేసుకోవాలి లేదా ఇతరులతో చర్చిస్తూ ఉండాలి లేదా చెబుతూ ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉంటే అది మళ్ళీ 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 అది మననం అవుతుంది, బాగా బుద్ధికి పదును వస్తుంది. అలా కాకుండా మన ఊరికనే విని అంతటితో మెదలకుండా ఉరుకుంటే వింత విన్నట్టుగానే అన్నీ కూడా అక్కడ చెత్త బుట్టలు పడిపోతూ ఉంటాయి. కాబట్టి నిరంతరం కూడా ఈ బుద్ధికి పదును పెట్టుకోవాలి. బుద్ధితో శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి వీలుగా ఆ బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే శాస్త్రాన్ని వింటూ వింటూనే మనకు అవగాహన అయిపోవాలి. విన్న తర్వాత ఏదో కాకుండా వింటూ వింటూ ఉన్నప్పుడే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి బుద్ధి సూక్ష్మత మనలో ఉండాలి. అందుకోసం ఇక్కడ ప్రార్థన, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, తేజోవంతమగ్గాక మా బుద్ధి తేజోవంతమగ్గాక. తనలో ఇంతకు ముందే ఉన్నటువంటి తప్పుడు భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలతో తన యొక్క మనస్సు కలుషితం కాకుండా గురువు చెప్పేటువంటి విషయాలు శాస్త్ర హృదయం తన యొక్క ఆంతర్యంలో నిలిచేటట్టుగా ఉండాలి. ఎందుకంటే శాస్త్రాన్ని వినటానికి ముందు ఆ గురువు దగ్గరికి రావడానికి ముందు అనేకమైనటువంటి అభిప్రాయాలు నీకు ఉంటాయి. ఈ ప్రపంచమే సత్యం అనేటువంటి అభిప్రాయం ఉంటుంది, నేను జీవుణ్ణి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇలాంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత గురువు చెప్పేటువంటి అభిప్రాయాలతో ఈ అభిప్రాయం సూట్ కాదు అంటే మనకు ఒక రకమైనటువంటి భావన ఉంటే ఆయన ఇంకో రకమైనటువంటి భావన చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, నీలో ఆలోచన ప్రారంభమవుతుంది, అవునా కాదా, ఇది కరెక్టా అది కరెక్టా అనేటువంటిది. కాబట్టి అలా కాకుండా ఈ తప్పుడు భావాలతో కలుషితం కాకుండా గురువు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో శాస్త్ర హృదయం తన యొక్క ఆంతర్యంలో చక్కగా నిలిచిపోయేటట్టుగా చెయ్యాలి అని భగవంతుడిని ఇక్కడ వేడుకుంటున్నారు అన్నమాట. ఇది వేడుకోరు. కాబట్టి గురువు యొక్క మాటల వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని సరిగ్గా గ్రహించాలి, అక్కడే బుద్ధి బాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆశ్రమంలో గురువు శిష్యుడితో అంటున్నాడంట, నాయన పెద్దలు గురువులు మహాత్ములు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళకి వినయంతో నమస్కారం చేయాలి అని చెప్పాడు. ఆ శిష్యులంతా కూడా అలాగే గురువుగారు మేమందరం మీరు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తాం, ఖచ్చితంగా పెద్దల్ని గురువుల్ని మహాత్ముల్ని వాళ్ళు కనిపించగానే మేము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మేము నమస్కారం పెడతాం అని గురువుగారికి మాట ఇచ్చారు. ఎందుకంటే గురువు యొక్క వాక్యం శిరోధార్యం అని చక్కగా భావించినటువంటి వాళ్ళు కనుక అలా మాట ఇచ్చారు. ఒకరోజున ఇలా చెప్పిన తర్వాత కొంతకాలం జరిగిపోయింది. ఒక రోజున గురువుగారు పొరపాటున కాలు జారి బావిలో పడ్డారు. బావిలో పడ్డ తర్వాత ఆయన కేకలు వేస్తామంటే శిష్యులందరూ వచ్చారు, బావి చుట్టూ మూగారు. మూగి చూసేటప్పటికల్లా ఆ గురువుగారు లోపల పడ్డాడని చెప్పి అర్థమైంది. ఆయన అప్పుడప్పుడు ఆ తలకాయ పైకెత్తి చూస్తా ఉంటే అయ్యో గురువుగారు పడ్డారు, ఆయన పైకి లాగాలని చెప్పి ఒక పెద్ద తాడు ఒకటి తీసుకొచ్చి వాళ్ళు నలుగురు పట్టుకొని ఆ తాడు కాస్త లోపలికి వేసారు. సరే గురువుగారు ఆ తాడు పట్టుకున్నాడు, పట్టుకున్న తర్వాత పైకి లాగుతూ ఉన్నాడు. పైకి లాగిన తర్వాత చివరిదాకా వచ్చాడు. చివరిదాకా వచ్చిన తర్వాత గురువుగారికి నమస్కరించాలని గుర్తొచ్చింది. కక్క ఆమె రెండు చేతులకి గురువుగారు నమస్కారం అండి, ప్రణామం, నమో నమః అన్నారు. ఇంకా ఠాపురు భయపడ్డాడు. అంటే ఏమర్థం చేసుకోవాలి అని అంటే పెద్దలు కనిపించినప్పుడు నమస్కారం పెట్టాలన్నారు, కానీ ఏ సందర్భంగా పెట్టాలి? ఇప్పుడు మనం లగుతాలగుతా ఉన్నటువంటి తాడు వదిలిపెడితే డాబులు పడిపోతాడు, ఆ పైకి వచ్చిన తర్వాత పెట్టచ్చుగా నమస్కారం. ఆహా, వాళ్ళకి ఎందుకంటే అప్పుడు గుర్తొచ్చేసింది, అయ్యో నమస్కారం పెట్టలేదు ఇంతవరకు, ఆయన లోపల ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు పైకి వచ్చాడు ముఖం బాగా కనపడుతుంది అందుకని ఇప్పుడు నమస్కారం పెట్టాలి.
నమస్కారం పెట్టారు ఆయన కామన్నాడు. అందుకని ఏంటంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి ఇది అంటే శాస్త్ర హృదయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటను చెప్పినట్టుగా అర్థం చేసుకోవటం కాదు, దానిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు వినయం ప్రదర్శించుకోవాలి. వినయాన్ని ప్రదర్శించడం కాదు, నువ్వు వినయం ఉన్నట్టుగా నీకు నిజంగా వినయం ఉన్నదని తెలియజేయాలి, ఆ విధేయత ఉన్నదని తెలియజేయాలి. అందుకని గురువుని గౌరవించాలి, అందుకని నమస్కారం పెట్టాలి. ఏమి బాగానే ఉంది కానీ అవతల పరిస్థితి కూడా చూడాలి కదా. అదిగో అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే గురువు ఏ మాటలు అయితే చెబుతాడో ఆ మాటలన్నింటినీ కూడా వాటి యొక్క ఆంతర్యాన్ని ఆ వాటి ఆ మాటల వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించేటట్టుగా మా బుద్ధికి తేజస్సుని ప్రసాదించునాయనా అని ఆ భగవంతుణ్ణి వేడుకోవటం. ఇదిగో ఈ తేజస్వినావధీతమస్తు అనేటువంటి